ప్రభుని గూర్చి మీరు బాగా తెలుసుకొని ఉన్నా, ప్రభుని గూర్చి మీరు తెలుసుకొనకపోయినా, నీ ప్రాణానికి నీ దీర్ఘాయుషునకు మూలము ఆయనే. మనం చాలామంది అనుకుంటాం, మేము మంచిగా భోంచేస్తాం కాబట్టి మాకు మంచి ఆరోగ్యం ఉంది, మేము ఇంకా 10 సంవత్సరాలు బ్రతుకుతాము అనని. ఆనందపాల్ అనేటటువంటి ఒక తమ్ముడు, వాళ్ళు మంచి భక్తి పరులే, అబ్బాయి చదువుకుంటూ ఉన్నాడు, ఇంటర్మీడియట్ డిగ్రీనేమో చదువుతూ ఉన్నాడు. అబ్బాయికి నిన్న యాక్సిడెంట్ అయ్యాది. యాక్సిడెంట్ అయితే ఈ 2 దవళ్ళు విరిగిపోయాయి, కాలు విరిగిపోయాయి. వాళ్ళ పిన్ని గారు ఫోన్ చేసి, మా బిడ్డ కొరకు ప్రార్థించండి, ఈరోజు ఆపరేషన్ జరుగుతుంది అని చాలా దుఃఖంగా చెప్పారు. వాళ్ళ తల్లిదండ్రులు అనుకుంటున్నారు, మా బిడ్డ కాలేజీకి వెళ్తున్నాడు, వస్తున్నాడని. కాలేజీకి వెళ్ళి వచ్చే ఆ విషయంలో నా బిడ్డ కష్టపడకూడదు, ఆయనకు బండి ఉంటే బాగుంటుంది అనుకున్నారు. బండి కొనిచ్చారు, ఖరీదైన బండి కొనిచ్చారు. వాళ్ళ తల్లి ఉదయం లేచి ఆయనకు క్యారీర్ ఇచ్చేది, ఏదో మధ్యాహ్నం లంచ్ ఇచ్చేది, అన్నీ బాగున్నాయి. అయితే ఆ బిడ్డ జీవితంలో ఇటువంటి యాక్సిడెంట్ జరుగుతుందని, తన దవడ విరిగిపోతుందని, తన కాలు విరిగిపోతుందని ఆ బిడ్డకు కానీ, వారి తల్లికి కానీ, వాళ్ళ తండ్రికి కానీ ఎవరికి తెలియదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం ఎవరిమంటే నిన్నటి వారం, ఈరోజు ఇంకా మనం పూర్తి చేయలేదు. మనం భవిష్యత్తు ఎరగని వారం, రేపేమవుతుందో తెలియని వారం. అటువంటి అజ్ఞాన జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాం. మనం చాలామంది అంటాం, ఈవిడ నా భార్య, ఇతడు నా కుమారుడు, ఆమె నా కుమార్తె, ఇతడు నా అల్లుడు, ఈ రీతిగా కొన్ని సంబంధాలు మనం చెప్తూ ఉంటాం. ఈ సంబంధాల మధ్యన ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు, ఎవరేం చేస్తారో కూడా తెలియదు. అంటే దాని అర్థం, దేవుని బిడ్డలుగా నా ఆయుష్కి కానీ, నా ఆరోగ్యానికి కానీ, నా ప్రాణమునకు కానీ మూలము దేవుడే. ఆ దేవుడు పేరు యేసయ్య, ఆ దేవుని పేరు యేసయ్య. ఆయనే మూలం, నా జన్మకు ఆధారభూతుడు ఆయనే, నా జీవితానికి ఆధారం ఆయనే, నా ఆయుష్కు మూలము ఆయనే, నా ఆరోగ్యానికి మూలము ఆయనే. ఆయన ఎవరు? యేసయ్య. ఆయన లేకపోతే మన జీవితంలో ఏమీ లేదు.